అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కంపేట మండలం స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గల విద్యార్థినీలు కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులు ఏంటి అసలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఇక్కడ పూర్తి స్థాయిలో కనీస మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నాయా? చదువులో బాగానే ఉన్నాయి సార్, కానీ మాకు టీచర్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది. టెక్స్ట్ బుక్స్, మ్యాథ్స్, పిఎస్ కొంచెం ఇబ్బందిగా ఉందని మాకు చాలా ఇబ్బందులు ఉంది సార్. అలాగే స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్కూల్ రూమ్స్ సరిపోవట్లేదు, మళ్ళీ ఇక్కడే స్టడీ, ఇక్కడే క్లాస్ రూమ్స్ అన్నీ ఇక్కడే కాబట్టి అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే మాకు ఎలా అయినా కొంచెం డార్మెంట్స్ అయినా కట్టిస్తే బాగుండను. బాత్రూమ్స్ ఇబ్బంది ఉంది సార్, ఇంత ఇరుకు వల్ల చాలా వ్యాధులు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే 25 మందికి చికెన్ పాక్స్ వచ్చేసారి. రాత్రి వేళలో మరి పడుకోవడం ఎక్కడ, ఒకే రూమ్లో ఎంతమంది పడుకుంటున్నారు? ఒకే రూమ్లో 84 మంది పడుకుంటున్నాం సార్, కానీ 10th క్లాస్ కాబట్టి ఏబీ సెక్షన్స్ విడివిడిగా చేసి 40 to 42 మెంబర్స్ విడిగా చేసినా చాలా ఇబ్బందిగా ఉంది సార్ పడుకోవడానికి కూడా. కానీ అలాగే అడ్జస్ట్ అయ్యి పడుకుంటాం. అంటే ఇంతమంది ఒకే దగ్గర ఉండడం వల్ల చదువుకోవడానికి కూడా ప్రైవసీ ఉండదు కదా? అవును సార్, అంటే అంతమంది ఒకేసారి చదువుకుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే అదే ఫ్రీ ఫ్రీగా తక్కువ తక్కువ మంది చదువుకుంటే చాలా ఈజీగా మైండ్లో ఎక్కుతున్నాం అనుకుంటున్నాం. అదేనమ్మా, ఇప్పుడు మీకు అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయన్నది అందరికి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది, కాదండి? మరి ఈ సమస్యల పరిష్కారం చేయమని మీరు ఏమైనా ఉన్నతాధికారులు తెలియజేశారు తల్లి? తెలియజేశాం సార్, పిఓ గారిని, ఎగడబుల్ మేడం గారిని కూడా అడిగాం సార్. తర్వాత ఇంకా చూద్దాంలే, పంపిస్తాం టీచర్స్ కూడా, అలా కట్టిస్తామని చాలా చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు ఇది గర్ల్స్ హాస్టల్ కదమ్మా, ఇక్కడ వాచ్మెన్ ఉన్నారా మీకు? వాచ్మెన్ లేదు సార్, మా పై అధికారులు కూడా అడుగుతున్నాం సార్, వాచ్మెన్ కావాలి, అన్ని కావాలి అని అడుగుతున్నాం. అంటే మెనూ పూర్తిగా అందుకుందామా మీకు? మెనూ పూర్తిగా అంటే మెనూ అంటే అన్నీ మీకు అందుకున్న సౌకర్యాలు అనుకున్నాను నేను. అంటే అన్నీ వార్డెన్ మేడం గారు పెడుతున్నారు సార్, కానీ వర్కర్స్ కొంచెం తక్కువ కదా, ఇంత ఎక్కువ మంది పిల్లలకి అంత తక్కువ మంది వర్కర్స్ అంటే ఇబ్బంది కాదు. అవునమ్మా, ముఖ్యంగా మరి బాత్రూముల పరిస్థితి, మీకు స్నానాలు చేయడానికి కానీ అంటే ఎక్కువ మంది కదా బాత్రూములు ఉన్నాయి కదా అమ్మా, ఇప్పుడు మీరు స్నానపు గదిలో సరిపోతున్నాయి తల్లి? లేదు సార్, అంటే మార్నింగ్ పూట చాలా ఇబ్బందిగా ఉంది, స్నానం చేయడానికి లేట్గా అవుతుంది, ఇంత ఎక్కువ మంది కదా తక్కువ బాత్రూమ్స్ కాబట్టి ఇబ్బందిగా ఉంది. ఇక్కడ విద్యార్థినీలు సమస్యల మేరకు మేము ఇక్కడ ఇంచుమించు ఈ పాఠశాలలోనే స్ట్రెంత్ ఎక్కువ మంది ఉన్నామండి. దీనివల్ల ఏంటంటే ఇక్కడ మరుగుదొడ్లు కానీ వాటర్ వల్ల వాటర్ సదుపాయం కానీ పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. అలాగే ఇక్కడ రూములు తక్కువ ఉండడం వల్ల ఒకే రూమ్లో సుమారు ఇంచుమించు 42 మంది 50 మంది పడుకుంటున్నామండి. దీనివల్ల ఏంటంటే మేము రాత్రిపూట చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము. అలాగే అందరూ ఒకే దగ్గర కలిసి ఉండడం వల్ల కూడా రకరకాల వ్యాధులు గురవుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం సుమారు ఈ పాఠశాలలో 20 మందికి చికెన్ పాక్స్ వ్యాధి అనేది కూడా వచ్చిందండి. అలాగే మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పని అధికారులకు అనేక సార్లు తెలియజేసినప్పటికీ ఇప్పటికీ కూడా పట్టించుకోవట్లేదని చెప్పని ఆయన వాళ్ళందరూ ఆరోపిస్తున్నారు. నిజంగా ఒక అంటే అనకూడదు ఏంటంటే, ఇప్పుడు ఒక బాలుర ఆశ్రమ పాఠశాల ఉందంటే అక్కడ విద్యార్థులు కొన్ని సమస్యలు ఉన్నా పర్వాలేదు, కానీ ఇక్కడ విద్యార్థులని అనేటప్పటికల్లా ఆడవాళ్ళకు కొన్ని సమస్యలు అనేకం ఉంటాయి పిల్లలకు ఉన్నప్పుడు. అవి ఏంటంటే అవి మనం పూర్తిగా పాపం వాళ్ళు బయటకు కూడా చెప్పుకోలేరు. మరి ఇన్ని సమస్యలు ఇబ్బందులు పడుతున్నారు, పాడేరుకి 1 మైలు దూరంలో, జిల్లాకు 1 మైలు దూరంలో ఉన్న స్కూల్ కూడా ఇప్పటి వరకు మరి ఉన్నతాధికారులు పట్టించుకోవడం అన్నది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అలాగే ఇప్పుడు ముఖ్యంగా రాబోయే రోజుల్లో అంటే ఇంకా గత అంటే రీసెంట్గా 4-5 నెలలు ఉన్నట్టున్నాయి ఎగ్జామ్స్, ఇప్పటి వరకు కూడా మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ టీచర్ కూడా లేరండి మాకు. మేము దానివల్ల ఆ సబ్జెక్టులో చాలా ఇబ్బంది పడుతున్నాము. వేరు వేరు టీచర్లు అంటే అప్పుడప్పుడు చెప్పినప్పుడు కూడా మాకు పూర్తి స్థాయిలో అర్థం కావట్లేదండి. మాకు కూడా అదే భయం, అంటే రేపు రాబోయే ఎగ్జామ్స్లో పాస్ అవుతామా లేదా అనేది మాకు కూడా చాలా భయంగా ఉందండి అంటున్నారు. అలాగే నిజంగా అనకూడదు కానీ అంటే ఇప్పుడు ఏ విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న ఐటీడీఏ నుంచి 100 కోట్ల రూపాయలు గిరిజన విద్యార్థులకి మేము ఖర్చు పెడుతున్నామని చెప్పని చెప్తున్నారు, కానీ మరి ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నదంటే రోడ్డు పక్కన అది కూడా ఏంటంటే ప్రధాన కూడల వద్ద ఉక్కంపేట ప్రధాన కూడల వద్ద ఉన్న స్కూల్కి ఇన్ని సమస్యలు తలెత్తి అన్నది మన కళ్ళ కట్టినట్లు అందరికీ కనిపిస్తుంది, కానీ అధికారులు కనిపించకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఇప్పటికైనా అధికారులు ఈ పాఠశాలపై దృష్టి సారించి ఈ పిల్లల సమస్యలు పరిష్కారం చేసి ఈ పిల్లల సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ లేదు, గిరిజన విద్యార్థులు లేక ఆలేలా పోతే మాకెందుకు అని చెప్పని వీరి సమస్యలు గాలికి వదిలేస్తారనేది మనం అలా కూడా ఆలోచనలు వస్తున్నాయి అనే విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. ఏదైనప్పటికీ వీరి సమస్యలు అయితే కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది కాబట్టి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మాకు పరిష్కారం చేయాలని చెప్పని ఆ పిల్లలు కోరుతున్నారు.